నా దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్గా నన్ను కూడా దే పెయిన్ నో. సో మన పని మన ఎవరి పనులు కూడా చేయాలి కదా. సో తప్పట్టదు. అండ్ అఫ్ కోర్స్ నా మనసులో కూడా ఉన్నాయి చాలా క్వశ్చన్స్. అలానే అంటే ఇది యాక్చువల్లీ ట్రూ రూమర్స్ ఇందాక యాజ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చాలా రూమర్స్ బయట రన్ అవుతూ ఉంటాయి మీ మీద కూడా, మీ నుంచి వచ్చేవి కూడా. ఎస్, ఆ రూమర్స్ ని నేను అడుగుదాం అనుకుంటున్నాను. నా మీద ఏ రూమర్స్ ఉంటాయి నాకు తెలుసుకోవాలని. వెరీ ఇంట్రెస్టింగ్, ఏదైనా కాంట్రవర్షియల్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా క్రియేట్ చేయాలబ్బా, అప్పటికప్పుడు క్రియేట్ చేయడం నాకు రాదు కూడా. రూమర్ చెప్పాలి. ఓకే, మీ రూమర్లో రూమర్లో ఆల్మోస్ట్ 80% నిజం ఉంటుంది తెలుసా? 80% నిజం. యా, ఆఫ్ కోర్స్. నిప్పులేందే పొగరాదు అలాంటివన్నీ అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, సరే ముందు అడగండి. అలాంటి నిప్పులేందే పొగరాదు లాంటి రూమర్స్ ఏం లేవు. బేసిక్గా వేరే రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అన్న రూమర్ మామూలుగా లేదు. ఆ రూమర్కి మీరేం చెప్తారు? ఓకే, అది రూమరే. అలా జరిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. యా, ఆఫ్ కోర్స్. అలాంటి స్క్రిప్ట్ ఇంకా ప్రస్తుతానికి మీ దగ్గరికి రాలేదు? ఏమో ప్రస్తుతానికి అయితే ఏమి లేదు, రకరకాలుగా అనుకుంటే అలాంటిది ఏమి లేదు అసలు. ఓకే ఓకే ఓకే. దెన్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది అన్న రూమర్ కూడా నడుస్తుంది. అది నిజమా కాదా? యాజ్ ఇట్ ఈస్గా లేదు. ఫస్ట్ 1 చూద్దాం, 1 తర్వాత 2 చూద్దాం. ఓకేనా? ఓకే. అలాగే విక్రమార్కుడు 2 ఉంటుంది, దానికి విజేంద్ర ప్రసాద్ గారు రైటింగ్ అయితే రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నారు అని ఒక రూమర్ ఉంది. ఏమో మరి నాకు కూడా తెలియదు, ఇది రూమర్ లాగా నాకు కూడా తెలియదు. అలా ఏమంటారు, అది బాగుంటుంది కదా అలా వెయిటింగా? కాదు రవి సార్, ఈ దొంగ క్యారెక్టర్లు బాగా కలిసి వచ్చినట్టున్నాయి యాక్చువల్లీ. అంతే అంటారా విక్రమార్కుడు అయినా? రైట్ ఫ్రమ్ ది ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా ఎనీ దొంగ సినిమా ఇప్పుడు బాగుంటుంది, అందరిలో దొంగ ఉంటాడు. ఓకే, కాకపోతే కాకపోతే మీరు దోచుకునేది జనాల మనసుల్ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని, సూపర్ హిట్లని దోచుకుంటున్నారు. మీరు ఇలానే దోచుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొత్తం టైం తీసుకుంటే వీళ్ళు నా మీద చాలా ఉన్నారు. సో కే మ్యాక్, నేను వేసింది అదే ఫౌండేషన్. ఇప్పుడు ఎవరు ఉన్నారా? ఇనిషియల్ ఉంది ఇక్కడ, అందుకే కే కే. ఓకే, హాయ్ అన్న. హాయ్ అన్న. మేము మీది బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తాము. సో నెక్స్ట్ మలినేని గోపిచంద్ గారి సినిమాలో బ్రహ్మానందం గారి సీన్స్ ఉంటాయా అంటే, ఎందుకు అది కూడా కమర్షియల్ మూవీ కదా, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రహ్మానందం గారు. ఇప్పుడు దాంట్లో అయితే లేదు, దాంట్లో అయితే లేదు. కానీ అప్పుడు నాకు కూడా ఇప్పుడు మీరే చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తా, చూసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తావు, చేసేటప్పుడు మేము కూడా అంత ఎంజాయ్ చేస్తూనే చేస్తాం. అదే అన్న, ఫుల్ లెంగ్త్ కామెడీ అట్లీస్ట్ ఫ్యూచర్లో రెఫరెన్స్ చేస్తాం, రెఫరెన్స్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అద్వైత్ రాజు, అద్వైత్. ఓకే, పాడుగా. హాయ్ సార్. ఏమో అన్ని డైలాగులు చెప్తూనే ఉన్నారు వాళ్ళు. మీరు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు లైక్ మీ ఫస్ట్ పేచెక్ నాగార్జున్ గారు ఇచ్చారు అని. రీసెంట్గా మీరు ప్రొడ్యూసర్ కూడా అవుతున్నారు కదా, అప్పుడు మీరు ఫస్ట్ పేచెక్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎంత అలా ఫీల్ అయ్యారని? నేను అలాగే ఫీల్ అవ్వలేదు. అంటే ఫీల్ అవ్వన్నప్పుడు నా నుంచి పేచెక్ పేచెక్ ఎవరు తీసుకుంటాడో వాడు ఫీల్ అవ్వాలి, మీ క్వశ్చన్ వాడిని వేయాలి. అదే మీ సక్సెస్ లైక్ మీకు బాగున్నదా, ఓకే అప్పుడు నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఇస్తున్నాను అని? నేను అంత ఆలోచించిన. ఇంకొకటి లైక్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరం అనేది స్టూవర్ట్పురం ఊరి నుంచి బ్యాక్ డ్రాప్ కదా, లైక్ మన అందరికి ఇష్టమైన బాస్ చిరంజీవి గారిది ఒకప్పుడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అనే మూవీ ఉండేది. లైక్ మీరు మీ మూవీలో ఉన్న పోలీసు దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటుందా? అస్సలు లేదు, అస్సలు లేదు.